ప్రైజ్ ది లార్డ్ అందరికి వందనాలండి. యేసుకృష్ణ వందనాలు. మీరు ఆశీర్వదించబడాలని, మీరు దీవించబడాలని ప్రభువైన యేసుకృష్ణ నామములో కోరుచున్నాం. యెషయా గ్రంథం 43:1 యెషయా గ్రంథం 43:1 అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు అగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలా సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, యాకోబు నేను నిన్ను విమోచించున్నాడు. దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు, అదేవిధంగా దేవుడు మనతో మాట్లాడు. యాకోబు యొక్క సంతతి అయిన ఇశ్రాయేలు యొక్క 12 గోత్ర ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, మిమ్మల్ని విమోచించి ఉన్నాను. దేవుడు మనల్ని విమోచించి ఉన్నాడు. దేవుడు మనల్ని విడిపించి ఉన్నాడు. దేవుడు ఆయన యొక్క రక్తము చేత, ఆయన యొక్క పవిత్ర రక్తము చేత, ఆయన యొక్క పరిశుద్ధ రక్తము చేత మనల్ని విమోచించి ఉన్నాడు. ఆయన రక్తము చేత మనల్ని పవిత్రపరిచి ఉన్నాడు. ఇక్కడ మిమ్మల్ని విమోచించి ఉన్నాడు. యేసయ్య మనల్ని విమోచించాడు. సాతాని యొక్క బంధకాల నుంచి ఆయన మనల్ని విమోచించాడు. సాతాని యొక్క అధికారం నుంచి మనల్ని విమోచించాడు. నశించిపోతున్న మనలను ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని విమోచించున్నాడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని విమోచించున్నాను. యేసయ్య మనల్ని విమోచించున్నాడు. దేవుడి యొక్క వాక్యం సెలవుతుంది, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. భయపడకము, మనము భయపడకూడదు. ప్రతి విషయములో మనం భయపడిపోతూ ఉంటాం. ప్రతి విషయములో మనం వణుకుపోతూ ఉంటాం. ప్రతి విషయములో మనం ఆందోళన చెందుతాం. కానీ దేవుడు అన్నాడు, నువ్వు భయపడకము. సారాపతి వెదవరాలు ఒక అప్పం చేసుకొని కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది. అయితే ఆ కొంచెం అప్పం చేసుకొని, కొంచెం రొట్టె చేసుకొని ఆమె కుమారుడు చనిపోదామనుకున్నారు. కానీ దేవుడు ఏలియాను పంపించాడు. పంపించి ఏలియా ద్వారా దేవుడు మాట్లాడాడు. మాట్లాడి తన ఇంటికి వెళ్ళినప్పుడు, అమ్మ నీ దగ్గర ఏముంది అని తీసుకొచ్చినప్పుడు, అయ్యా నా దగ్గర కొంచెం నూనె, కొంచెం పిండి ఉందంది. అప్పుడు ముందు మొదటగా అప్పం చేసుకుని వచ్చినప్పుడు దేవుడు శారాపతి అతవరాల కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆమె ఏమనుకుందంటే, ఒక అప్పం చేసుకొని తిని చనిపోదాం, కరువు భయంకరమైన కరువు ఉంది ఆ ప్రాంతంలో. కానీ శారాపతి అతవరాలు దేవుడు మాట వినింది దాన్ని బట్టి, శారాపతి వెదవరాలు దేవుడు మాటలకు లోబడింది దాన్ని బట్టి ఏమైందంటే, కరువు కాలంలో ఆమె ఇంట్లో ఉన్నవాళ్ళు ఏలియాను దేవుడు పోషించాడు. కరువులు చూసి భయపడద్దు, సమస్యల నుంచి భయపడద్దు. ఏ విషయం అయినా సరే మనం భయపడద్దు. కారణం దేవుడి యొక్క వాక్యం సెలవుస్తూ ఉంది. దేవుడు అన్నాడు, భయపడకు. యేసుప్రభు ఒక దోణిలో ప్రయాణం చేస్తున్నాడు. ఈ దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ దోణి మీదకి ఏమొచ్చిందంటే తుఫాను వచ్చింది. ఆ దోణి మీదకి ఏమొచ్చిందంటే అలలు వచ్చింది. ఆ దోణి ఏమైపోయిందంటే మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు వాళ్ళందరూ అన్నారు, యేసుప్రభు శిష్యులు అన్నారు, అయ్యా మేము నశించిపోతున్నాం, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అన్నప్పుడు యేసయ్య అన్నాడు, అల్ప విశ్వాసులారా. ఎంతకాలం అల్ప విశ్వాసంతో ఉంటారు, ఎంతకాలం అవిశ్వాసంగా ఉంటారని ఆ సముద్రాన్ని, ఆ గాలిని గద్దించగానే మొత్తం నిమ్మలమైపోయింది. కారణం సర్వాధికారి దేవుడు ఎక్కడున్నాడంటే ఆ దోణిలో ఉన్నాడు. యేసయ్య ఎక్కడున్నాడంటే నీ దగ్గర ఉన్నాడు. యేసయ్య ఎక్కడ ఉన్నాడంటే నీతో ఉన్నాడు. యేసయ్య ఎక్కడ ఉన్నాడంటే నీతో మాట్లాడుతున్నాడు.
సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త ఉంటే మనం ఎంత కాలం భయపడతా ఉంటాం? దేవుడి యొక్క వాక్యం చెప్తుంది భయపడకు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను, నువ్వు నా సొత్తు అన్నాడు. ఏమంటాడంటే నువ్వు నా సొత్తు. యేసయ్య అంటే నిన్ను కొన్నాను. యేసయ్య అన్నాడు మీరు అమూల్యమైన పవిత్రమైన నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తము చేత మిమ్మల్ని విమోచించున్నాను కనుక నువ్వు నా సొత్తు అన్నాడు. కనుక దేవుడు సత్తైన ప్రజలు మనం భయపడకూడదు. తర్వాత దేవుడి యొక్క వాక్య సెలవుస్తా ఉంది నువ్వు జలములో పడి దాటుచున్నప్పుడు నేను నీకు తోడై ఉందును. మన దేవుడు ఎట్టున్నాడు? తోడై ఉన్నాడు. మనకు దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మరణకరమైన పరిస్థితులు వచ్చినా అపాయాలు వచ్చినా కానీ దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఒకసారి దావీదు యుద్ధం చేస్తూ ఉన్నాడు. యుద్ధం చేస్తూ ఉండంటే సొమ్మసిల్లు పడిపోయాడు. సొమ్మసిల్లు పడిపోయినప్పుడు ఒక వ్యక్తి దావీదును చంపాలనుకున్నప్పుడు అయితే దావీదు యొక్క మేనలుడు దావీదు పక్షమున యుద్ధం చేసి దావీదుని దేవుడు రక్షించాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుడు నీకు సహాయం చేసేవాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. మోషేకు దేవుడు తోడై ఉన్నాడు. మోషే అన్నాడు అయ్యా నత్తివాణ్ణి, నీ నోటి మాంద్యం గలవాణ్ణి, నా వల్ల కాదన్నాడు. కానీ దేవుడు మోషేతో అన్నాడు మోషే ఇదేంది అన్నాడు కర్ర అన్నాడు. కర్ర కింద ఏం కాలమైంది? పాము అయింది. మళ్ళా కర్రను పట్టుకోగలే? ఆ పావును పట్టుకోగలే? కర్ర అయింది. నువ్వు వెళ్ళి ఐగుప్తు దేశానికి వెళ్ళన్నప్పుడు ఐగుప్తు దేశంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, మహత్య కార్యాలు చేశాడు. నువ్వు దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు అనుకున్న దానికంటే అత్యధికమైన మేలు చేయగల సమర్థుడు. మన శాపాన్ని తొలగించేవాడు ఆయన, మన శిక్షను తప్పించేవాడు ఆయన, సమాధానాన్ని కలగజేసేవాడు ఆయన. దావీదు అన్నాడు నా గిన్నె నిండి పొర్లుతూ ఉన్నది, గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీ దండమును నీ దుడ్డు కర్రయు నన్ను ఆదుకొనును. ఆయన మనల్ని ఆదుకునే దేవుడు, ఆయన మనల్ని బలపరిచేవాడు, ఆయన మనకు సహాయం చేసేవాడు, మనకు తోడై ఉన్నవాడు. ఆయన మనకు తోడై ఉన్నాడు. మోషేకు దేవుడు తోడై ఉండి మోషే ద్వారా ఎర్ర సముద్రంలో నడిపించాడు. పగటిపూట మేఘస్తంభంలో, రాత్రిపూట అగ్ని ప్రకాశములు నడిపించాడు. వాళ్ళకి ఎన్నో పరిస్థితులు ఎదురైనాయి, చేదైన అనుభవాలు ఎదురైనాయి, మారా అనుభవాలు ఎదురైనాయి, అవమానాలనే ఎదురైనాయి, సమస్యలనే ఎదురైనాయి. కానీ వాటన్నిటి నుండి విడిపించాడు యేసయ్య. దేవుడికి మొరపెట్టినప్పుడు యేసయ్య చక్కని మార్గంలో వారు నడిపించాడు. ఒక నివాస పురం చేరినట్లు యేసయ్య వారు నడిపించాడు. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన మనకు తోడై ఉన్నవాడు. అరణ్యంలో ఉన్నాడు కానీ అరణ్యంలో వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని ఇచ్చాడు. అరణ్యంలో ఉన్న వాళ్ళకి కావాల్సిన బండలో నీళ్లు నదులు వలె పారజేశాడు. దేవుడు సమృద్ధిగా వారిని పోషించాడు. దేవుడు సమృద్ధిగా సహాయం చేశాడు. దేవుడు వారితో ఉన్నాడు. దేవుడు వాళ్ళని నడిపించాడు. కారణం దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. అంతేకాదు దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది యెహోవా నగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన దేవుణ్ణైన నేనే నిన్ను రక్షించేవాడను. ఎవరైనా పరిశుద్ధ దేవుడు. మన దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు. మన దేవుడు ఎవరే అంటే పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. మన దేవుడు పరిశుద్ధుడు. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కోటాను కోట్ల దూత గణముల చేత నిత్యము ఆరాధించబడుతున్న దేవుడు. ఆయన నిన్ను రక్షించేవాడు, ఆయన నీ యొక్క హృదయాన్ని మార్చేవాడు, ఆయన నీ యొక్క జీవితాన్ని మార్చేవాడు. ప్రియమైన దేవుడి పిల్లరా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మన పరిశుద్ధపరిచేవాడు, ఆయన మనల్ని పవిత్రపరిచేవాడు, ఆయన మనలను నూతన సృష్టిగా మార్చేవాడు,
ఆయన మారా అనుభవాన్ని మధురగా మార్చేవాడు. గొంగళ్ళ పురుగుని సీతాకోకకు చిలుకగా మార్చిన వాడు మన నీతి మందులుగా మార్చగలిగిన దేవుడు ఆయనే. ఒక దొరగారికి పంది పిల్లలు పెంచుకోవాలనుందంట. ఒక పంది పిల్లలు పెంచుకోవాలనుకుంటే ఈ పంది పిల్లలు పెంచుకో దాన్ని తీసుకొని ఈ పంది పిల్లలు కొని దాన్ని శుభ్రంగా స్నానం చేపిచ్చి పందికి మంచి మంచిగా ఆహారం పెట్టి ఆ పందికి బాగా స్నానం చేపిచ్చి ఆ పందికి పనివాడిని పెట్టి రోజు చూస్తానంట. ఒకరోజు దొరగారికి యాత్ర చేయాలని షికారు చేయాలని వెళ్తుంటే ఈ పంది పిల్ల ఏం చేసిందంటే బురదలో చూడంగానే వెళ్ళిపోయిందంట. ఈ బురదలో చూడంగానే ఈ పంది పిల్ల వెళ్ళి బురదలో పరిలాడుతుందంట. అప్పుడు ఆ దొరగారు చాలా బాధపడ్డారంట. ఏందయ్యా ఈ పందిని నేను కొన్నాను, ఎంత రేటు పెట్టి కొన్నాను, కానీ ఈ పంది స్నానం చేయించాను, ఇది పందికి పనివాడిని పెట్టాను, మంచి మంచి ఆహారం పెడతంటే, ఏసీలో పెడతంటే, కారులో తిప్పుతుంటే ఏంటి ఈ పంది పిల్ల ఏంటి బురదలో బరలాడుతుంది. అప్పుడు అన్నానంట ఒక ఆయన స్నేహితుడు, సార్ ఈ పంది పిల్లకి ఏం చేయాలంటే గొర్రె గుండికాయ వేద్దాం, ఆపరేషన్ చేద్దాం సార్ అన్నంట. ఏం చేద్దామంట? ఆపరేషన్ చేద్దామనంట. ఎమ్మని అలాగ చేపియండి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదన్నంట. ఎంత ఖర్చు అయినా పర్వాలేదని చెప్పేసి ఆ ఏం చేశాడంటే ఆ దొరగారు గొర్రె యొక్క గుండికాయ తీసేసి ఆ పందికి వేశారంట. ఏం కాలనే తర్వాత మళ్ళీ ఒక రోజు వెళ్తుంటే ఆ పంది బురదకాడకి వెళ్ళంగానే వెళ్ళనే వెళ్తలేదంట. ఎందుకు వెళ్ళట్లేదు? దొరగారు చూస్తానంట ఒకవేళ పంది ఏమైనా మళ్ళా బురదలోకి వెళ్ళిద్దామని చూస్తుంటే వెళ్ళనే వెళ్తలేదంట. ఎందుకంటే గొర్రె గుండికాయ మారింది. ప్రియమైన దేవుడు పిల్లరా, మన హృదయాన్ని మార్చేది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. మన అతిక్రమాల నిమిత్తం ఆయన గాయపరచబడెను, మన వ్యసనాలను వహించెను, మన కోసం ఆయన శిలువ మరణం పొందెను. కారణం ఏంటంటే మనం మారాలని, కారణం ఏంటంటే మన ప్రవర్తన మారాలని, కారణం మన జీవితం మారాలని, మన హృదయం మారాలని, మనం యేసుక్రీస్తులో జీవించాలని యేసయ్య యొక్క హృదయాన్ని మనకిచ్చాడు. మనలో ఉన్న రాతి స్వభావాన్ని తీసివేశాడు, మనలో ఉన్న మురికిని తీసివేశాడు, మన హృదయంలో ఉన్న దుర్గంధాన్ని తీసివేశాడు, మనలో ఉన్న పాపాన్ని ఆయన రక్తము చేత కడిగాడు. ఎందుకంటే ఆయన మనలో నివసించాలని. ఎప్పుడైతే మన హృదయం ఆయన రక్తము చేత కడగబడిద్దో, ఎప్పుడైతే మన హృదయము ఆయన రక్తము చేత హిమాచించబడిద్దో, అప్పుడు హృదయంలో ఎవరుంటారంటే ఏసై ఉంటాడు. ఏసై అంటున్నాడు, మీ హృదయం నా ఆలయమని ఎరుగదా ఎరుగరా అంటున్నాడు. కనుక మన హృదయంలో ఏసై ఉండాలంటే, మన హృదయంలో ఏసయ్య నివసించాలంటే, మన హృదయంలో ఆయన ఆత్మ ఉండాలంటే మన హృదయము మారాలి. మన హృదయం మారాలంటే ఆయన రక్తము చేత నువ్వు కడగబడాలి. ప్రియమైన దేవుడు పిల్లరా, పరిశుద్ధుడైన దేవుడు మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి పాపముల చేత అపరాధముల చేత సచ్చిన మనలను ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన యొక్క రక్తము ద్వారా మనల్ని విమోచించాడు. ఆయన పరిశుద్ధుడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన త్రోవను కలగజేయవాడు. ఏం చేయగలవాడు? సముద్రములో త్రోవను కలగజేసేవాడు. నువ్వు ఏ మార్గంలో ఉన్నా కానీ ఆయన నీకు త్రోవను కలగజేస్తాడు. ఆయన మనకు మార్గము చూపిస్తాడు, చక్కటి మార్గంలో మనకు నడిపిస్తాడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, అయ్యా నాకే ఆధారం లేదయ్యా, నాకెవరు సహాయం చేసేవారు లేరయ్యా, నన్ను ఎవరు చూసేవాళ్ళు లేరయ్యా, నన్ను ఎవరు ఆదరించేవాళ్ళు లేరయ్యా, నాతో ఎవరు మాట్లాడేవాళ్ళు లేరయ్యా, నాతో ఎవరు మాట్లాడేవాళ్ళు లేరయ్యా, నన్ను ఎవరు ప్రేమగా మాట్లాడరు అనుకోవచ్చు. కానీ ఏసయ్య అన్నాడు, నీకు త్రోవను కలగ చేయవాడు నేనే. దేవుడు మనకు త్రోవను కలగ చేయబోతున్నాడు, దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు, దేవుడు నిన్ను అభివృద్ధిపరచబోతున్నాడు, దేవుడు నీ జీవితంలో ఆయన కార్యాలు చేయబోతున్నాడు. ఆయన త్రోవను కలగజేయవాడు, అంతేకాదు ఆయన ఒడిగల జలములలో మార్గము కలగజేయవాడు.
ఇశ్రాయేలు ప్రజలకు ఎదురు ఎర్ర సముద్రం ఎదురైంది. కానీ మోషే కర్రతో కొట్టంగానే ఏమైందంటే సముద్రంలో మార్గం ఎదురు మార్గం ఏర్పాటు చేశాడు. సముద్రంలో మార్గం ఏర్పాటు చేశాడు. నీకు ఎన్ని మార్గాలు మూసుకుపోయినా కానీ దేవుడు నీకు మార్గం తెరిచేవాడు. దేవుడు నీకు సహాయం చేసేవాడు. ఐదు రెట్టలు రెండు చిన్న చేపలే కానీ ఆశీర్వదించిన తర్వాత స్త్రీలు పిల్లలు కాక 5000 మందికి పంచబడినే. ఆయన నీ కోసం మార్గం తెరవబోతున్నాడు. ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన నిన్ను బలపరచబోతున్నాడు. అంతేకాదు ఆయన నీకు మహా అభివృద్ధి కలగజేయబోతున్నాడు. ఏబు గ్రంథం 8:7 ఏబు 8:7 అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నువ్వు మహాభివృద్ధి పొందితో నీ స్థితి కొద్దిగా నుండినను తుదను నువ్వు ఏ విధంగా ఉంటావంటే మహా అభివృద్ధి పొందితావు. ఈరోజు నువ్వు కొంచెం స్థితిలో ఉండొచ్చు. ఈరోజు నువ్వు దీన స్థితిలో ఉండొచ్చు. కానీ ఆయన లేవనెత్తేవాడు. పెంట కుప్పల మీద నుండి పరుండవాడిని వాడిని లేవనెత్తేవాడు. దావీదు గొర్రెల కాపరే గొప్ప చక్రవర్తిగా చేశాడు. మోషే ఆ మిద్యాన్ అరణ్యంలో గొర్రెలు మేపుకుంటున్నాడు. అటువంటి మోషేని తీసుకొచ్చి దేవుడు ఒక బలమైన సాక్షిగా వాడుకున్నాడు. మోషే ద్వారా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడు. మోషే ద్వారా మహత్య కార్యాలు జరిగించాడు. మోషే ద్వారా భయంకరమైన కార్యాలు జరిగించాడు. దేవుడి యొక్క వాక్యం చదవస్తుంది ఇశ్రాయేల్లో ఇటువంటి మోషే లాంటి ప్రవక్త పుట్టలేదన్నాడు. మొదటి స్థితి కొద్దిగా ఉన్నా కానీ వాళ్ళు మహాభివృద్ధి పొందారు. నీ స్థితి కొద్దిగా ఉన్నా కానీ దేవుడి వాక్యం చదవస్తుంది నువ్వు మహా అభివృద్ధి పొందబోతున్నావు. దేవుడు నిన్ను అభివృద్ధి పరచబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎబ్బేస్ అంటే వేదన. కానీ ఎబ్బేజు ఇజ్రాయేల్ దేవుడి గురించి తెలుసుకున్నప్పుడు, ఎబ్బేజు ఇజ్రాయేల్ యొక్క దేవుడి గురించి తెలుసుకున్నప్పుడు, ఎబ్బేజు ఇజ్రాయేల్ దేవుడి సన్నిధికి ఇజ్రాయేల్ దేవుడైన దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు, ఎబ్బేజు ఇజ్రాయేల్ దేవుడైన దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఎబ్బేజును దేవుడు ఆశీర్వదించాడు. ఎబ్బేజుకున్న వేదన తొలగించాడు. ఎబ్బేజుకున్న బాధను తొలగించాడు. అవమానం తొలగించాడు. ఎబ్బేజుకున్న సమస్యను విడిపించాడు. సహోదరులందరికంటే దేవుడు ఆశీర్వదించాడు. అతని స్థితి కొద్దిగా ఉన్నా కానీ మహాభివృద్ధి కలగజేశాడు. కారణం దేవుడు మార్గం తెరిచాడు. దేవుడు మనకు మార్గం తెరుస్తున్నాడు. దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు మనల్ని అభివృద్ధి పరచబోతున్నాడు. దేవుడు మన జీవితంలో మారా అనుభవాల్ని మధురంగా మార్చబోతున్నాడు. దేవుడు మన యొక్క కన్నీటి బాష్ప బిందువును తుడచబోతున్నాడు. దేవుడు మన అవమానకు బదులు రెట్టింపు ఘనతను ఇవ్వబోతున్నాడు. దేవుడు మన యొక్క సమస్యల నుంచి విడిపించబోతున్నాడు, అభివృద్ధి పరచబోతున్నాడు. యెషయా గ్రంథం 43:19 43:19 ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పార చేయుచున్నాను. చూడండి, దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో ఏమాట్లాడుతున్నాడంటే నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. దేవుడు మన జీవితంలో ఒక నూతన కార్యాలు చేయబోతున్నాడు. సంవత్సరములు జరుగుతున్న కలది ఆయన కార్యాలు నూతనపరిచేవాడు. మన జీవితంలో దేవుడు నూతనమైన కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు ఈ సంవత్సరంలో మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని దీవించబోతున్నాడు. ఈ సంవత్సరంలో దేవుడు మన కుటుంబాన్ని అభివృద్ధి పరచబోతున్నాడు. ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. దేవుడు అన్నాడు నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, దాని గురించి ఆలోచించరా. దేని గురించి ఆలోచించాలి అంటే దేవుడి యొక్క వాక్యం గురించి ఆలోచించాలి. దేని గురించి ఆలోచించాలంటే దేవుని యొక్క మాటల గురించి ఆలోచించాలి. దేని గురించి ఆలోచించాలంటే దేవుని యొక్క వాగ్దానాల గురించి మనం ఆలోచించాలి. మన దేవుడు ఎంత శక్తిమంతుడో, మన దేవుడు ఎంత పరిశుద్ధుడో, మన దేవుడు ఎంత పవిత్రుడో, మన దేవుడు ఎంత ప్రభావం కలిగిన దేవుడో మనం ఆలోచించాలి.
మనం ఆలోచించినప్పుడు దేవుడే ఒక నూతన క్రియ జరిగిస్తాడు. దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది మునుపుటి వాటిని జ్ఞాపకం చేసుకోవాక పోయిన సంవత్సరాలు జరిగిన అంతకు ముందు జరిగిన ఆలోచించుపాక ఎవరైనా ఒక మాట అన్నారు అనుకోండి ఎప్పుడైనా అన్నారు అనుకోండి ఆ మాటనే మనం గుర్తుపెట్టుకుంటాం. కానీ మన వాటిని ఆలోచించుపాక వేటి గురించి ఆలోచించాలంటే దేవుని యొక్క మాటల గురించి ఆలోచించు. దేవుడి యొక్క వాక్యాన్ని ఆలోచించు. దేవుడి యొక్క శక్తిని గురించి ఆలోచించు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది నూతన క్రియ చేయబోతున్నాను. దేవుడు మన జీవితంలో నూతన క్రియ చేయబోతున్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇప్పుడు అదే మొలచును మీరు ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవను కలగజేసినాను. అరణ్యములో కూడా ఒక త్రోవను కలగజేసిన వాడు యేసు ప్రభు. ఒక వివాహ విందుకి వెళ్ళాడు. వివాహ విందుకి వెళ్ళినప్పుడు ఆ వివాహ విందులో ద్రాక్షారసం అయిపోయింది. అప్పుడు యేసు ప్రభు తల్లి అన్న మరియమ్మ గారు చెప్పారు ఆయన చెప్పింది చేయండి. ఆయన చెప్పింది చేసినప్పుడు యేసు ప్రభు అన్నాడు ఆ ఆరు రాతి బాణలకు నీళ్లు నింపమన్నాడు. ఎప్పుడైతే ఈ ఆరు రాతి బాణలకు నీళ్లు నింపాడో ఏం జరిగిందంటే యేసు ప్రభు అన్నాడు మీరు వెళ్ళి ఆ విందు ప్రధానికి ఇవ్వండి అన్నాడు. ఎప్పుడైతే ఆ విందు ప్రధానికి ఇచ్చాడో విందు ప్రధానికి వెళ్ళి అన్నాడు నేను చాలా వివాహ విందుకి వెళ్ళాను చాలా పెళ్ళిళ్ళకి వెళ్ళాను అందరూ ముందు మంచి ద్రాక్షారసం పోస్తారు తర్వాత జబ్బు ద్రాక్షారసం పోస్తారు కానీ అయితే ముందు మంచి ద్రాక్షారసం మోశారు అంతకన్నా శ్రేష్టమైన మంచి ద్రాక్షారసం మోశారన్నారు. కారణం దేవుడు ఆ వివాహ విందుని ఆశీర్వదించాడు. దేవుడు ఆ వివాహ విందులో యేసయ్య ఉన్నాడు. మనం యేసయ్య మాటలు ఉంటే యేసయ్య మనతో ఉంటాడు. యేసయ్య మనల్ని నడిపిస్తాడు చక్కని మార్గంలో మనల్ని నడిపిస్తాడు చక్కని త్రోవలో మనల్ని నడిపిస్తాడు. ఒక నూతన క్రియ మన జీవితంలో చేయబోతున్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవుతుంది నూతన క్రియ చేయబోతున్నాను. దేవుని యొక్క వాక్యం సెలవుతుంది నేను అరణ్యంలో త్రోవ కలుగ చేస్తున్నా. అరణ్యమైన పరిస్థితుల్లో ఉన్నా సాతాను గారు దేవుడి యొక్క వాక్యం చేస్తుంది ఈ లోకాన్ని అరణ్యంగా మార్చాడు. ఈ లోకాన్ని అడవిగా మార్చాడు. అరణ్యంగా మార్చిన ఈ పరిస్థితుల్లో కూడా యేసయ్య అన్నాడు నేను సహాయం చేయబోతున్నాను. మనకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు. దేవుడు మనల్ని లేవనెత్తబోతున్నాడు. మన దేవుడు సర్వాధికారి దేవుడు. ఆయన సహాయం చేసేవాడు. అంతేకాదు నా ఆత్మను కుమ్మరించేదని అంటున్నాడు. ఆయన యొక్క ఆత్మను మన మధ్యలో కుమ్మరించబోతున్నాడు. తన యొక్క శక్తి మన మధ్యలో కుమ్మరించబోతున్నాడు. తన యొక్క ప్రభావము తన యొక్క మహిమను మనకు వెల్లడి చేయబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో ఆయన కార్యం చేయబో. యేసుప్రభు శిష్యులు యేసుప్రభు చనిపోయిన తర్వాత వాళ్ళందరూ ఏమయ్యారంటే భయపడిపోతున్నారు. అప్పుడు యేసుప్రభు తలుపు వేసి ఉండగానే వారి ప్రత్యక్షమై వాళ్ళని బలపరిచాడు. వారితో మాట్లాడాడు. దేవుడి యొక్క వాక్యం సెలవుస్తుంది మీరు యెరూషలేము వెళ్ళక వాగ్దానం కోసం కనిపెట్టండి అన్నాడు. వారు ఎప్పుడైతే కనిపెట్టారో వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళు కనిపెట్టారో దేవుని యొక్క శక్తి చేత నింపబడ్డారు. ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో కనిపెట్టారో వారి ద్వారా దేవుడు కార్యాలు జరిగినాయి. ఎందరు దేవుడు ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుడు కుమారులు అనబడతారు అన్నాడు. కనుక మన దేవుడు నడిపించేవాడు. ఎక్కడికి నడిపించబోతున్నాడంటే పరలోక రాజ్యానికి నడిపించబోతున్నాడు. ఆయన రాజ్యానికి మనం నడిపించబోతున్నాడు. ఎక్కడ నడిపించబోతున్నాడంటే ఆయన సన్నిధికి నడిపించబోతున్నాడు. ఎక్కడికి నడిపించబోతున్నాడంటే ఆశీర్వాదకారకులుగా ఉండటానికి మనల్ని నడిపించబోతున్నాడు. ఏ విధంగా నడిపించబోతున్నాడంటే అభివృద్ధికరంగా ఉండటానికి నడిపించబోతున్నాడు. ఏ విధంగా నడిపించబడుతున్నారంటే సంతోషంగా ఉండేటట్టుగా మనల్ని నడిపించబోతున్నాడు. ఆయన నడిపించేవాడు. ఆయన మనల్ని ఆశీర్వదించేవాడు. ఆయన మన బలపరిచేవాడు. అంతేకాదు దేవుడు మన స్థితిని మార్చగలిగినవాడు. మన కుటుంబాలని మార్చగలిగినవాడు. మన కుటుంబాలని అభివృద్ధిపరచగలిగినవాడు.
మన కుటుంబములో సమాధానం కలగజేసేవాడు, మన కుటుంబములో శాంతిని కలగజేసేవాడు, మన కుటుంబాన్ని దీవించేవాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఎక్కడైతే దేవుడి యొక్క సన్నిధి ఉండిద్దో, ఎక్కడ ఎవరైతే దేవుణ్ణి అంబడిస్తారో వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఉపదేశం కుటుంబాన్ని దేవుని యొక్క మనసు ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఒక నూతనమైన కార్యం చేయబోతున్నాడు. నమ్మిన వారి వలన ఈ సూచకక్రియలు జరిగినను, నమ్మిన వాడు రక్షించబడును, నమ్మిన వారి వలన ఈ సూచకక్రియలు జరుగును. నా నామములో మీరు దయ్యాలను నిలబడతారు, నా నామములో మీరు రోగులు స్వస్థత పొందుతారు, నా నామములో భాషలు మాట్లాడతారు, నా నామములో మీరు మరణకరమైన త్రాగినను ఏ హాని చేయదు. కారణం దేవుడు వారితో ఉన్నాడు, యేసయ్య మనతో ఉన్నాడు, ఆయన మనల్ని నడిపించబోతున్నాడు. అంతేకాదు మనలను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు, మనల్ని దీవెనకరంగా మార్చబోతున్నాడు, మనల్ని అభివృద్ధికరంగా మార్చబోతున్నాడు. అంతేకాదు మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. పిలవబడిన వారికి, ఏర్పరచబడిన వారికి సమస్తము సమకూడి జరుగును. నీకు సమస్తము సమకూడి జరుగును. ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనల్ని నడిపించబోతున్నాడు. అంతేకాదు దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, ఆయన నీలో ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు, ఆయన యొక్క సన్నిధి మనతో ఉంది, ఆయన యొక్క కృప ఉంది, ఆయన యొక్క కనికరం ఉంది, ఆయన యొక్క వాత్సల్యం ఉంది, ఆయన యొక్క దయ ఉంది, ఆయన యొక్క సన్నిధి ఉంది. కనుక దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుడి సన్నిధికి వస్తే యేసయ్యని ఆశీర్వదించబోతున్నాడు, దేవుడి సన్నిధికి వస్తే యేసయ్యని అభివృద్ధిపరచబోతున్నాడు, దేవుడి సన్నిధికి వస్తే యేసయ్యని జీవితంలో నీ కార్యాలు చేయబోతున్నాడు. నీ ఊహించిన దానికంటే, అనుకున్న దానికంటే అత్యధికమైన మేలు చేయగల సమర్థుడు. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడాను స్తోత్రములు, సర్వోన్నతుడాను స్తోత్రములు, సర్వశక్తిమంతుడాను స్తోత్రములు, ప్రేమస్వరూపిను స్తోత్రములు, దయాదక్షిణ పూరుడాను స్తోత్రములు. అయ్యా మాతో నువ్వు మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. ఎత్తబడిన మాటలు మా హృదయాలు ముద్రించండి, మా జీవితాలు ఫలింపు చేయండి. కీర్తనీడ ప్రభా, నీ బిడ్డల జీవితాల్లో ఈ లైవ్లో వింటున్న నీ బిడ్డలను, ఈ లైవ్లో వాక్యం వింటున్న నీ బిడ్డలను ఆశీర్వదించండి. లైవ్లో వాక్యం వింటున్న నీ బిడ్డలను దీవించయ్యా. లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలను అభివృద్ధిపరచయ్యా. లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలను బలపరచునాయన. వారి జీవితంలో కార్యాలు జరిగించు. సజీవుడాను స్తోత్రం, పరిశుద్ధుడాను స్తోత్రం, మహోన్నతుడాను స్తోత్రం, సర్వోన్నతుడాను స్తోత్రం. నీ బిడ్డలను ఆశీర్వదించండి, నీ బిడ్డల జీవితంలో కార్యాలు జరిగించండి. ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, ప్రతి సాతాన కార్యాలు లయపరచండి. నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. ప్రతి కన్నీటి బాష్ప విందును విడిపించండి, సహాయించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మా అడ్రస్ పొన్నూర్, ఇస్లాంపేట 20వ వార్డు. మీ ప్రార్థన అవసరతల కొరకు 8297376561, 8297376561, 8297376561. ప్రైజ్ ద లార్డ్.